ఎలక్షన్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరో వారం రోజులు గడువు మాత్రం మిగిలింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల కోసం ఓటర్లతో పాటు నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూసే పరిణామాలు చోటుచూసుకునే నరాల తెగే ఉత్కంఠత రెండు పా సంబంధ కూటమి అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు తమ గెలుపు అంటే తమదే అంటే తమదే అంటూ ఇప్పటికే జోరుగా బెట్టింగ్ జరుగుతుంది మరి ఈ విషయంలో దైవం వారికి ఏ విధంగా అనుకూలిస్తుంది అన్న విషయంలో మనం మాట్లాడడానికి ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్కులు తెన్నింటి విక్రమ శర్మ బాబు మనతో ఉన్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానన్న విధంగా ఆయన ఆ భాషగా నిలిచిన ఆయన రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన మనోగత అడిగి తెలుసుకుందాం చూస్తే ప్రస్తుతం మాత్రం ఉత్కంఠభరితమైనటువంటి పరిణామాలు రాజకీయ పరంగాను ఓవైపు ఒక్కలు ఓవైపు కూటం ముగ్గురు ఈ పరిణామాలన్నీ కూడా రేపు నాలుగో తేదీ తర్వాత ఈవీఎంలో నిశ్చితమైనటువంటి ఏవైతే ఆ సీక్రెట్ ఎవరికి ఏ విధంగా అనుకూలిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈసారి విభజన ఆంధ్రప్రదేశ్ మూడో ఎన్నిక ఈసారి రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చారు ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న సాధారణంగా జాతకాలు రాష్ట్ర భవిష్యత్ అనేటువంటిది వర్ష జగల్ లగ్నాలు అంటే మనకి సంవత్సర ఆరంభంలో ఉగాది ప్రారంభమయ్యే సమయంలో ఏ లగ్నంలో అయితే ఉగాది మనకు ప్రారంభమవుతుందో దాన్ని బట్టి మనం చూసి మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలి అదేవిధంగా ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా కూటమి అంటే వీళ్ళందరూ జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఏర్పాటైన సమయాన్ని మనం పరిశీలన చేసేటట్లయితే అంటే ఏదో ఒక అద్భుతం జరగాలి తప్పిస్తే కానీ ఒక్క సీటుతో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం గ్రహస్థితి వారికి అనుకూలంగా ఉంది కానీ గతం కంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కన్నా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి జాతకం చాలా పవర్ఫుల్గా ఉందండి మనకిప్పుడు నెట్లో మనం చూస్తే వారిది మెయిన్ రాశి అని వస్తున్నది కానీ కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిది మనకి వారి జీవిత ఫలితాలన్నీ చూసేటట్లయితే కర్కాటక రాశికే సరిపోతున్నాయి గతంలో కంటే మంచి చక్కటి బాగా నువ్వా నేనా అన్నంత పోటీనివ్వగలిగే స్థాయిలో వారు చంద్రబాబు నాయుడు గారు మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూపించుకుంటారు అది వైసీపీ వర్సెస్ టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గనక పోటీ చేసి ఉంటే అది ఆ అంశం ఆయనకు దోహదపడి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మరి అందులో ఏ డౌట్ మరి అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ కానీ కూటంతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మిగతా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వ్యక్తులు కాదు పార్టీ ఆవిర్భావాలు ఇవి మనం చూసుకోవాలి దానివల్ల ఏంటంటే ఇంత పవర్ఫుల్గా ఉండేటువంటి స్టార్ కూడా ఒకసారి మిగతా ఇంపాక్ట్స్ వారి మీద పనిచేయడం వల్ల వారు ఆశించిన దానికి కొంచెం దగ్గరలోకి ఆగిపోతారు కూటమి కారణంగా చంద్రబాబు నాయుడుకి వచ్చే అవకాశం చేయబడే పరిస్థితులు పరిణామాలు ఆయన జాతక రీచ్గా నెలకొనే అనుకోవచ్చా ఖచ్చితంగానండి జా ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఈ కూటమి ఏర్పడేటువంటి పరిణామాలు పరిస్థితుల వలన ఈ విచిత్రం ఏంటంటే పురంధరేశ్వరి గారి జాతకం ఇచ్చే చూసినా మన నరేంద్ర మోడీ గారి వ్యక్తిగతమైన జాతకం ఆయనది మరి ఇమేజ్ని మరి అది మనకు అందగనేటువంటి జాతకం వారిది మరి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండేటువంటి వ్యక్తి పార్టీ అని కాదండి ఆ జాతకంలో పవర్ గురించే మనం మాట్లాడుకోవడం సో కానీ వ్యక్తిగతంగా మన ఇక్కడ పురంధరేశ్వరి గారిది లేదా రాష్ట్ర బీజేపీ జాతకంగానే మనం చూసుకునేటట్లయితే సో బీజేపీ టీడీపీ అండ్ జనసేనతో పనిచేయడం వల్ల ఇప్పుడుండే స్ట్రెంగ్త్ అనేటువంటిది ఖచ్చితంగా టీడీపీ కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది చూస్తే కలిసి వచ్చే అవకాశం నవ్యాంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీ ప్రత్యక్షంగా జనసేన పోటీ లేకుండా ఇవ్వడంతో ఆరోజు అధికారంలో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎవరికి వారుగా నాలుగెద్దుల్లా విడిపోయి ఈరోజు వైసీపీకి అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుత పరిపాలనా విధానాన్ని పారదోలేందుకు వాళ్ళు చేస్తున్నట్టు ఈ కూటంలో ఒక జాతీయ పార్టీ దశాబ్ద కాలంగా పార్టీ రాష్ట్రంలో వెళ్ళినటువంటి జనసేన అదేవిధంగా అనుభవమైన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఇన్ని అంశాలు కలిసి ఈరోజు కూటమి కలిసి వచ్చే పరిణామాలు ఏమీ కనుచూపు మేరకు కనిపించట్లేదు అంటే మామూలుగా రాజకీయ పరంగా ఈ మూడు కలవడం వల్ల ఏంటంటే చంద్రబాబు గారికి ఖచ్చితంగా స్ట్రెంగ్త్ తగ్గుతుంది బీజేపీకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఒక బలమైనటువంటి జ అంటే బలమైనటువంటి వ్యక్తి వరద కలవడం వలన బీజేపీ బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ కానీ టీడీపీకి మాత్రం ఖచ్చితంగా దీని పరిణామ ప్రభావం ఉంటుంది అయితే గతంలో కంటే బాగా బాగా పుంజుకుంటుంది టీడీపీ టీవీ టీడీపీ మన విభజన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కర్కాటక గ్రహస్తు కానీ చాలా బాగుందండి ప్రస్తుతం గ్రహస్థితి బాగుంది కానీ ఏదైనా సరే వీళ్ళతో కలవడం వలన టీడీపీ తాలూకా స్ట్రెంగ్త్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నది ఓవరాల్గా గతం కానీ మెరుగైనటువంటి ఫలితాలని టీడీపీ సాధిస్తుంది కానీ వైసీపీకి మాత్రం ఒక్క ఓటుతోనైనా సరే అదే ఒక సీటుతోనైనా సరే వారికి కొంచెం వ్యక్తిగతమైన జాతకం కానీ వైసీపీ పార్టీ దీన్ని బట్టి కానీ కనిపిస్తున్నారు మునుపుడుతో పోల్చుకుంటే మును పెన్నడం లేని విధంగా పోలింగ్ పర్సెంట్ పెరగడం పెరుగుటు విరుగుటు కొరకే అన్నటువంటి ఒక నానుడు ఈరోజు ఆ విరగడం ఎవరికి అధికార పార్టీకే లేకపోతే కూటమికి ఏమైనా అటువంటి దెబ్బ తగిలేవు అంటే మనకి ఈ పెరగడం అనేటువంటిది ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చేది అనేటువంటిది చాలా శుభపరిణామమే కానీ జనరల్గా మనకి ఓటింగ్ శాతం పెరగడం వలన జ్యోతిష్ శాస్త్ర రీత్యా దానికి ప్రత్యేకమైనటువంటి ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అధికార పార్టీకో లేదా ప్రత్యక్ష పార్టీకో రావడం అనేటువంటి ఆ చర్చ పెద్దగా నడుస్తూ ఉంది అంటే అధికార పార్టీ పోలింగ్ పర్సెంట్ పెరిగించిన ప్రతిసారి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గద్దె దిగడం పరిపాటిగా వస్తున్నటువంటి పరిణామం సో ఈసారి కూడా అటువంటి పరిణామం చోటు చేసుకుందన్న చర్చ జోరుగా సాగుతుంది కాకపోతే కూటమికి ఈ అంశం కలిసి వస్తుంది అదే కాకుండా అధికార పార్టీకి మాత్రం గడ్డు రోజులు అన్నటువంటి సిమ్టమ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ అంటే సాధారణంగా ఎనాలసిస్లో చాలా రకాలుగా ఉంటాయి జాతరీత్యా కేవలం ఓ నక్షత్రాన్ని ఓ రాశిని బట్టి కాకుండా మిగతా అన్నిటి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఆ పార్టీ ఆ పార్టీ తరఫున కన్సిస్టెంట్ చేసేటటువంటి వా తాలూకు వ్యక్తిగతమైన జాతక ప్రభావాలు వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మన ఫలితాలు అనేటువంటివి చెప్పాలి జనరల్గా మనం చూచాయిగా అధికారంలో ఉండేటువంటి పార్టీ కానీ లేదా ప్రతిపక్షంలో ఉండే పార్టీ కానీ అధినేతలు వారి జ ఎనాలసిస్ ప్రకారంగా అయితే ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఏంటంటే రెండు పార్టీలకి కూడా నువ్వా నేనా అనేటట్టుగా పోరాడేటట్టుగా ఫలితాలు అనేటువంటివి వస్తుంది వైసీపీ పార్టీకి ఒకరే అధినేత కూటమికి మాత్రం ముగ్గురు అధినేతలు ఉన్నారు అందులో ఇద్దరు ఫలితాలు బాగున్నాయని మేము స్పష్టం బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటే తక్కువ సీట్లో పోటీ చేసిన ఆ డిజిట్ కనుక కలిసి వస్తే చంద్రబాబు నాయుడుకున్నటువంటి చరిష్మాతో పాటు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరకు కనిపించినట్టు అనిపించట్లేదు అంటే సాధారణంగా జ్యోతిష్ శాస్త్ర ఏంటంటే బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో అంటే టీడీపీ పార్టీతో కలవడం వలన వారికి ఈ ఒక ఒకరికి గ్రహస్థితి బాగులేకపోయినా మరొకరి స్టార్ బాగుండడం వల్ల హెల్ప్ అనేటువంటిది అవుతుంది కానీ ఒకరికి బాగులేకపోవడం వల్ల ఆ ప్రభావం కూడా బాగున్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్స్ అవ్వడం వలన కొద్దిగా అంటే వారు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సో వారంటూ ప్రతిభని వారికి ఉండే ఈ చాకసఖ్యాన్ని రాజకీయ చాతుర్యాన్ని కానీ చానుక్యతనాన్ని కానీ చూపించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తారు అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ముగ్గురు కలవడం వల్ల స్ట్రెంగ్త్ అనేది డివైడ్ అవుతుంది ఇండివిజువల్గా ఉండడం వల్ల పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దగ్గరికి ఆ బొటాబటిగానైనా సరే వీరికి అవకాశం అనేటువంటిది జ్యోతిష్యశ్రేచ్చ మనకి కనిపిస్తున్నారు మ్యాజిక్ ఫిగర్ని బట్టి నైంటీ ప్లస్ అయితే కనుక ప్రభుత్వం పాపిస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్లో వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కాదు సాధారణంగా మనకి ఏంటంటే అదే ఇందాక చెప్పాను జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే ఇన్ని సీట్లు వస్తాయనేటువంటిది కేవలం పార్టీ అనాలసిస్ని బట్టే మనం చెప్పాలి తప్పిస్తే సో ఏదైనా ఏ పార్టీకి వచ్చినా దగ్గరలో మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే ఉంటారు తప్పిస్తే అంతకు మించి అద్భుతాలు నేనే రాదు అనుకుని నిర్వహించే పరిస్థితి మాత్రం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫలితాలు మాత్రం మనకి రాష్ట్ర భవిష్యత్తులో వర్ష లగ్నాల బట్టి చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది ఎవరు వచ్చినా అతి తక్కువ దగ్గర మెజారిటీతో మాత్రమే వస్తారు చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు అంటే ఉగాది సంవత్సరం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాన్ని మనం ప్రాతిపదికనికి తీసుకుంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా బరిలో దిగితే టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటం మాత్రం చంద్రబాబు నాయుడుకి అంతగా కలిసి వచ్చే అవకా అంశంగా కనిపించట్లేదు ఎవరైనా కూడాను స్వల్ప ఓట్లతోనే ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అందులో అధికార పార్టీకి మరి కొంచెం ఎక్కువ అవకాశం ఉందని విక్రమ్ బాబు స్పష్టం చేస్తూ మరి ఈ విషయం తేలాలంటే జూన్ నాలుగు ఫలితాల తర్వాత అందరూ కూడా ఆసక్తి ఎదురు చూడాల్సిందే వీడియో జర్నల్స్ తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది